సీబీఎన్ గారు కొంచెం ఎక్కువ మాట్లాడతాను. లేదు అంటే ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వంలో లోటుపాట్ల గురించి నిలదీస్తాను. ఈ నిలదీసిన దానికి కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆయన ఫోటో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్న అకౌంట్స్ నుంచి నా ఫోటో తీసి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ వాడారు. ఆ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందంటే, మీకు రామరెడ్డి మాన్కొండ అనే ఒక వ్యక్తి అకౌంట్ నేమ్ ఇక్కడ కూడా చెప్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళ కమెంట్స్ చేసే వాళ్ళలో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే లాంగ్వేజ్ వాడతారు. అంటే సోషల్ మీడియాలో ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడుకోకండి. సోషల్ మీడియా ఏమన్నా వైఎస్ఆర్సీపీ అప్పజాదిరా? కాదు కదా, మేము కూడా మాట్లాడచ్చు కదా. అంటే 4 నెలల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఏమీ మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ నువ్వే రావాలనే ఒకే ఒక వీడియో చేసినానికి నన్ను పెట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కించి ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ చేస్తే నేను ఒక వీడియో క్రియేట్ అయ్యింది. ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మురుగుతున్నారో వాళ్ళకి జాగ్రత్త అని చెప్పేసి మహిళకు నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మాట్లాడాలి. మీరెవరండి మా భావ ప్రకటన స్వేచ్ఛను హరించడానికి? మీ ఇష్టం వచ్చిన మీరు మీ ఫుడ్ పోస్టింగ్లు వేసుకోవచ్చా? మేము మాట్లాడుకోకూడదా? మీరు మమ్మల్ని ట్రోల్ చేయొచ్చా? మా ఆడవాళ్ళు మీరు మమ్మల్ని ట్రోల్ చేయొచ్చా? ఆ వీడియోకి చెప్తున్నా, వాళ్ళు పక్కాగా కాల్ సెంటర్లు నడిపించి ఆడవాళ్ళని హెరాస్ చేస్తున్నారంటే పక్కా ప్రూఫ్ అండి. ఎందుకంటే ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఒకే ఒక రోజుకి ప్రతి 5 సెకండ్లకు ఒకసారి నాకు కాల్స్ వచ్చాయి. ప్రతి 5 సెకండ్లు రెడ్ల పేరు మీద, ఇష్టం వచ్చిన పేర్ల మీద కాల్స్ వచ్చాయి. భయపడి మొత్తం డిలీట్ చేసుకుని నా టిక్టాక్ అకౌంట్ కూడా డిలీట్ చేసుకుని కూర్చున్నా. 4 నెలల తర్వాత సర్లే ఈ ప్రభుత్వ వైఫల్యాలు, అమ్మఒడి పథకం అంటున్నారు, ఇది అంటున్నారు, ఎంతమందికి వస్తున్నాయి పెన్షన్లు? మా బాబుగారు ఉన్నప్పుడు ఇన్ని వచ్చినాయి పెన్షన్లు, ఇప్పుడు ఇన్ని వస్తున్నాయి. ఏంటండి 12 లక్షల పెన్షన్ తేడా వస్తుంది? మీరు పెన్షన్ 200 ఆ 12 లక్షలకు తీసేసిందని